చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 13వ వార్డులో 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపారు కౌన్సిలర్ హంస సోమశేఖర్. కుప్పం మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఉన్న సంబంగి నగర్లో గత 40 సంవత్సరాల నుండి విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో వీధి దీపాలు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్థానిక కౌన్సిలర్ హంస సోమశేఖర్ సమస్య పరిష్కారం కొరకు నడుం బిగించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ ప్రత్యేక చొరవతో నూతనంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, వీధి దీపాలు సమకూర్చడంతో దశాబ్దాల కాలంగా చీకటిలో ఉన్న సంపంగి నగర్ వాసులకు వెలుగులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ 13వ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ ను ప్రత్యేకంగా అభినందించి అనంతరం వీధి దీపాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా వెలిగించడం జరిగింది. కాలనీ వాసులు పండుగ వాతావరణంలో వీధి దీపాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ముప్పై ఐదేండ్లుగా నా కళ ఇది, ఈ లైట్లు, ఈ రోడ్డు. మా ఏరియా వచ్చి ఒక పందులు పోతా ఉండే ఏరియాలో, ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా ఎవరు ఏం పట్టించుకోలేదు. టీడీపీ నాయకులు ఏలనుకోలేదు. ఉన్నంత వరకు వార్డు నెంబరు వరదా కానీ ఎవరే కానీ ఎంత హెల్ప్ చేసినా నేను వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే కాదు. మొత్తము ఇప్పుడు నాకు సోమన్న 13వ వార్డులో నిలబెట్టా, మన పెద్దరెడ్డి వచ్చినారు, నాకు హామీ ఇచ్చరే అమ్మా నువ్వు ఈ రోడ్లో నిలబడు, నువ్వు కరెక్ట్గా ఈ ఏరియాని గెలిపిస్తావంటే మేము రోడ్లు వేపిస్తామని అట్లని మాట ఇచ్చి ఆయన ఆయన మాట ప్రకారమే నడుచుకుంటుమే. కానీ ఆయన ఇప్పుడు మాకు ఈరోజు లైట్లు పండగలాగా ఉంది, మాకు వాతావరణం చూస్తే మా ఇంట్ పండగలాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాకు ఇదే మరిగా రోడ్డు కాల్వ అంతా వేసేస్తారు, మేము పండగ మరిగా చేసుకుంటా ఉండాము. మాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈడ మన భారత్ సార్ వచ్చినారు, ఆయనకు కూడా చెప్పినారు, చాలా చాలా సంతోషం పడుతుంది. ఎన్నో ఏండ్లుగా 35 ఏండ్లుగా సర్వీస్గా నేను పనిచేసుకొని తిరిగా నేను వైసీపీలో పనిచేసుకొని ఈ రోడ్డు కోసం చాలా కష్టపడుతుంది. నన్ను ఎందరో ఎన్ని మాటలు మాట్లాడినా ఈ రోడ్డు రావాలని 1000 పగులు కష్టపడుతుంది. ఈ రోడ్డు వచ్చింది, వేస్తూ ఉండారు, తొందరలో వేస్తారు. ఇప్పటికీ లైట్లు వేసి ఉండారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. రోడ్డు కూడా తొందరగా వేసేస్తారు. ఈ పార్టీ కోసం నేను ఉన్నన్నాళ్ళు కష్టపడతాను, ఇంకా మారేసే పరిస్థితే లేదు. జగనన్నకే నేను ఓటేసేది. జై జగనన్న.